సమాజ శ్రేయస్సు కోరేవారే నిజమైన జర్నలిస్టుగా గుర్తింపు పొందారని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి యోగందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సీపట్నంలోని లియో గ్రాండ్ హోటల్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశం సీనియర్ జర్నలిస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులు ఎం అప్పలరాజు అధ్యక్షతన జరిగింది. ఐదు మండలాల నుండి సుమారు 50 మంది విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ గౌరవంతో జీవించాలనుకునేవారు, ఆధిపత్య నాయకత్వ కోర్లలో నుండి బయటపడాలనుకునేవారు, వర్కింగ్ జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోరేవారు జాప్ యూనియన్ లో జాయిన్ అవ్వడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కె రామకృష్ణ ముఖ్య అతిథిగా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు గొర్లె రాజు, కార్యదర్శి లంకా శివతో పాటు నూతనంగా ప్రెస్ క్లబ్ ఎన్నిక కాబడిన గౌరవ అధ్యక్షులు కె రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమం చేయండి, మేమేదో సజెషన్ ఇస్తాం, మీరు ఏమైనా కలిసి మెమోరాండం ఇవ్వండి, అంటే మేము చేసే పనులు చెప్తాం. జాబ్కి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 1993 ప్రారంభమైంది. ఏపీడబ్ల్యూజేకి వ్యతిరేకంగా నేను విజయవాడ ఆంధ్రప్రదేశ్ చేసే ఉన్నాను. విజయవాడలో నేను కృష్ణా జిల్లా అంతా తిరిగి ఒక 50 మంది జాయిన్ చేశాను. అమ్మట ఆంజనేయులు గారు మాకు అప్పుడు డస్ట్లో ఆయన అప్రూప్రియేట్ అడగట్లేదు. జిల్లా ఎదుట్లో ఆలిస్తాం. కరోనా కారణంగా మనం కొంచెం తగ్గున్నాము. యూనియన్ వరకు మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని అయితే ఎటువంటి ఒత్తిడికి మేము గురి చేయం. మీరు అలా చేయండి, ఇలా చేయండి, ఇది ఎందుకు, అది ఎందుకని అలాగే పోటీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే ప్రశ్నే లేదు. 13 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఎక్కడన్నా ప్రెసిడెంట్ సెక్రటరీ గ్యాప్ వస్తే కూడా మేము ఆయన పిలిచి వారి బాబుకి ఏమన్నా ఉంటే మీరు ఆయన జనమన్నారు, ఈసారి నువ్వు తట్టుకో, రాష్ట్ర కమిటీలో మేము తీసుకుంటాం. లేకపోతే ఇంకోటి ఇంకోటి మనకి అన్ని చేయాలి కూడా మనం కద్దీనాం. 1400 మంది చేసేసాం. హైకోర్టులో కూడా నా పేరు ఉన్న కేసు ఉంది. ఎక్కడైతే కమిటీలు పునరుద్ధరించాలి, అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలి, 5 యూనియన్లకు ఇచ్చారు అందరికి ఇవ్వాలని, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. మన యూనియన్కి సంబంధించి విశాఖలో కూడా మేము మొదటి నుంచి మనది ఒకటే ఒకటి టార్గెట్, ఎవరి యూనియన్ మనకు నాయకత్వం అంటున్నా యూనియన్ నాయకులకి ఖర్చు కాకూడదు. మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా భారం కాకూడదు. మేము ఒకటే చెప్తాం, మీరు నాయకులకి అడగండి, మీకు సొంత కార్యక్రమం. వైజాగ్లో కూడా ఏం చేసాము వినూత్నంగా, నేను అక్కడ వైజాగ్ బీజేపీకి నేను ప్రెసిడెంట్ చేశాను, సెక్రటరీ చేశాను, ఇప్పుడు ఈ హౌసింగ్ సొసైటీకి నేను సెక్రటరీ ఉన్నాను. మేము జాబ్ తరఫున ఒకటే ఒకటి ఇన్నోవేటివ్గా చేద్దాం. డ్రైవింగ్ లైసెన్స్ మేళా పెట్టాం. వైజాగ్ లో చాలా మంది 150 మంది ఇప్పటికీ చెప్తుంటాం, నేను కనపడతాయి అన్న నీ వల్లే మాకు డ్రైవింగ్ లైసెన్స్. రహదారి భద్రతా వారోత్సవాలు డ్రైవింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాకు ఏదో ఎడ్యుకేషన్ అవేర్నెస్ అంటే వాళ్ళు 150 మందికి డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తారు. ఇప్పుడు అంటే ఏదో ఫ్లాట్ అతను ఫ్లాట్ కూడా లేదు. అలాగే పాస్పోర్ట్ మేళా కాస్త ఇన్నోవేటివ్ గా మనం పోలీస్ స్థానం పట్టుకుని ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని హెల్మెట్లు ఇవ్వండి అయ్యా బాబు, మేము 50 మందికి మేము తీసుకొస్తాం. మాకు అక్కడ క్లాస్ ఏమిటంటే వీడియో కాల్తో మాకు ప్రాబ్లం. నేను విజయపురం ఉన్నాను, రకరకాల ప్రయత్నాలు చేశాను. మన ఎల్యూజీతో కూడా మాట్లాడారు, జాబ్ని మీరు పక్కన పెట్టి మాతోరన్న రాజ్ బిహారీ అని ఆయన దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన పుస్తకాలను నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. దేశంలో పెద్ద నన్ను జంతర్ మంతర్లో మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యాలయం, ఇప్పటికే జంతర్ మంతర్లోనే మన ఎల్యూజీ ఆఫీస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆఫీస్ అది జనతాదళ్, ఆర్జేడీ మన బీహార్ పార్టీ ఉంది కదండి, జనతాదళ ఆఫీసు కింద ఫ్లోర్లో ఉంటుంది, ఎల్యూజీ ఆఫీస్ 5 ఫ్లోర్లో ఉంటుంది. యంత్ర మంత్రం అంటే మనకి అందరూ ధర్నాలు చేశారు, ధర్నాస్థలం పక్కనే ఉంటుంది మనది ఢిల్లీ దాంట్లోనే, అక్కడే ఆఫీస్ ఉంది, ఇప్పటికే అదే నడుస్తుంది. రాష్ట్రంలో 93లో అంటే రెండవ యూనియన్ ఏపీడబ్ల్యూజీ అని కాదని మనం ప్రారంభించాం. రకరకాల దాడులు ఎదుర్కొన్నాం. ఏపీడబ్ల్యూజీ చీలిపోయి వాళ్ళ వాళ్ళకి భిన్న అభిప్రాయాలు వస్తే అప్పుడు ఫెడరేషన్ వచ్చింది. అప్పటి వరకు మందే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే మనకి ఎడ్యుకేషన్ కమిటీ మెంబర్గా గతంలోనే మనం అన్నీ చేసాము. ట్రైపార్టీ కమిటీ మెంబర్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఊరికే చెప్పుకోవడానికేనండి. ట్రైపార్టీ కమిటీ అంటే జర్నలిస్టుల వేతనాలు నిర్ణయించడానికి త్రిసభ్య సంఘం, లేబర్ డిపార్ట్మెంటు